పెరిగిన విద్యుత్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలని గుంటూరు జిల్లా వినుకొండలో తెలుగుదేశం పార్టీ పోరుబాట పట్టింది. విద్యుత్ ఛార్జీలపై నెల రోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో పెంచిన విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని నరసారావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రం అంధకారంగా తయారైంది. ఎక్కడ చూసినా కరెంట్ కోతలు కరెంట్ కోతలు. రైతులకు కూడా పగలు కరెంట్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి పూట కరెంట్ ఇస్తున్నాడు. రాత్రి 3 గంటలంట పగలు 3 గంటలంట. ఇక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచాం మా కోట్లేయండి అన్నారు. ఒక్కసారి అంటే ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఒక్కసారి కూడా బతికే ఛాన్స్ లేకుండా చేస్తాడు ప్రజలకి జగన్ రెడ్డి గారు. 2.5 సంవత్సరాల్లో 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచుతారా? 12,000 కోట్లు ప్రజల మీద మీరు భారం మోపుతారా? జగన్ రెడ్డి గారి మీద ప్రజల్ని మోసం చేసినందుకు కేసులు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ అని చెప్పి 200 యూనిట్ల దాకా చెప్పి 30,000 కట్టాలి 40,000 కట్టాలని చెప్పేసి కరెంట్ తీసేశారు. ఇళ్లలో కరెంట్ ఆపారు. దానికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అరే చంద్రబాబు గారు ఉచిత కరెంట్ ఇస్తే ఈరోజు జగన్ రెడ్డి గారు కరెంట్ ఎస్సీ ఎస్టీ ఇళ్లలో కరెంట్ పీకేస్తున్నాడు. ఎంత దుర్మార్గం అండి. నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఛార్జీలు పెంచమని చెప్పి 6 సార్లు పెంచుతారా? ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం చేయటం కాదా? నిజాయితీ ఉంటే నైతిక విలువలుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఎప్పుడు పోతుందో తెలియదు కరెంటు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సాయంత్రం పిల్లలు చదువుకుందాం అంటే కరెంట్ లేదు, ఆడవాళ్ళు వంట చేద్దామంటే కరెంట్ లేదు, బో తిందామంటే కరెంట్ లేదు. ఇది ఈరోజు పరిస్థితి. గ్రామాల్లో పరిస్థితి, పట్టణాల్లో కరెంట్ లేదు, పల్లెటూరులో జనాల్ని ఎర్రోళ్లా చూస్తుంది ప్రభుత్వం. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చినందుకు దుర్వినియోగం చేసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎర్రోడు. ఇలాంటి ఎర్రి ముఖ్యమంత్రులకి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఈరోజు ఫ్యాన్ కోటేసిన పాపానికి బిల్లులు కట్టలేక ఆ ఫ్యాన్ కు ఊరేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రజలకి. వేలకు వేల బిల్లులు, గతంలో 350 వచ్చిన బిల్లు 1000 రూపాయలు వస్తుంది, గతంలో 500 వచ్చిన బిల్లు ఈరోజు 2000 బిల్లు వస్తుంది. అసలు కరోనా టైంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతిని బిల్లులు కట్టలేక